మల్కాజ్గిరి పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లికి రక్తం ఇచ్చేందుకు వస్తున్న వారిని అడ్డుకుని ఇబ్బంది పెట్టారని తెలిపారు. రక్తం ఇవ్వడానికి వస్తున్న తన కుటుంబ సభ్యులను డిసిపి రక్షిత అకారణంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వీడియో కాల్ మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదని, ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే సాధారణ స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. సీతక్క డోంట్ టాక్ రబిష్ అనే హ్యూమిలేషన్ చేసి ఫైన్ వేసి పక్కన పెట్టడం జరిగింది. మా వెహికల్ కానీ మా మనుషులను కానీ మా కుటుంబ సభ్యులను పక్కన ఉన్నటువంటి కింది స్థాయి అధికారి మానవత్వంతో చెల్లించి పంపించడం జరిగింది. అంటే నేను వీడియో కాన్ఫరెన్స్లోకి వీడియో కాల్లోకి వెళ్ళి నేనే ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నా మా అమ్మతో ఉన్నా ఇట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె వినలేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక సేవకురాలుగా నేను ఉన్నటువంటి నా వాయిసే నా పరిస్థితే వినలేని పరిస్థితి ఉంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఆమె వినే స్థాయిలో ఉందా? ఎవరైనా కూడా అక్కడ వాస్తవం ఏంది అని క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అన్నింటినీ ఈ రకంగా ఆపడము అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలను తెలుసుకొని కనీసం మానవత్వాన్ని జోడించి పనిచేయాలి. ఇలాంటి అధికారులు ఉంటే ఎంతమంది ప్రాణాలకు ముప్పు ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ అదే కింది స్థాయి అధికారి అర్థం చేసుకొని పంపించడం కానీ ఆమె మాత్రం పంపించలే. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె డ్యూటీ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అధికారి ఎంటర్ అయి ఆ వీడియో కాల్ చూసి ఆయన పంపించడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అసలు కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందో. ఇలాంటి అధికారులు ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను మీ సీతక్క,